కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణేపార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచారే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపతే పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం. మమ గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం, సహ పరివారాణాం, సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణాం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుయేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కలౌ వెంకటనాయక స్వామివారు సమస్త మానవాళికి కూడా ఐహికమైనటువంటి ప్రయోజనం కొరకు స్వామివారికి పూజలు జరుపుతూ ఉంటారు. అందుకే మన శ్రీవారి ఆలయంలో అనాది కాలంగా కూడా కైంకర్యాలు నిర్వహిస్తూ కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇదం బ్రహ్మ పుణీమహే బ్రహ్మాపణాతు శుక్లాం భరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి యస్య దృఢవక్త్రాద్యా పరసద్యా పరిషితం విఘ్నం నిఘ్నంత సతతం విశ్వక్సేనందమాశ్రీ శ్రవతస్మార్తాదికం కర్మ నిఖిలం మేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. ప్రతిస్మృతినిధే పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తితకం శుద్ధం వందే శ్రీ భగవార్ణవం ప్రాణానామ్యా. ఓం భూ ఓం భువాగుం స్వాహ ఓం మహాంజనాం దభావుగం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో నః ప్రచోదయా దేవో మా భోజ్యోతిర సాంశం బ్రహ్మ భూర్భవస్వరం శ్యాం శుధోస్య దేవస్య వదో నారాయణస్య దేవశోత్మస్య శ్రీభూనీరాశమిదస్య శ్రీ శ్రీనివాసస్వామిన వైవాహిక ఉత్సకర్మ అంగం స్థండిల పరిధి పరిశ్రాశ్రువతంత్రపశుద్ధత్వం శాంతత్వం సగ పుణ్యాచకర్మ ఋషి ఓం ధారా సప్తశ్రమాన్ శేషు సరస్వరు సర్వూర్దేషు అపోభిరుణ్ ప్రతిపాదయిష్యే గృహం దత్తాగం సురగం శర్మ ఇదమాపశుభాశుధమా శాంత శాంతమాశుభాశుధమా పూతా పూతమా పుణ్యా పుణతమా మేధ్యా మేధ్యతమా అమృతాంతరసా పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యసరస్మి ఆపోవాయుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపోన్నమాపోమృతమాప సంబ్రాడాప విరాడాప స్వరాడాప ఛందాగుషాప జ్యోతిగుషాప విజ విశ్వాప సత్యమాప సర్వాదివదాపో భూర్భో స్వరాపో అస్మిన్ భేంగా సేత్రావాయామి ఏదేశం వృణే సహస్రం జ్ఞాపాదావిధా పుత్ర ఏభ్యోంద్రస్వతాదృష్ణరిష్ దేవాముందమస్య వరుణమావాహయామి ప్రియసమావాహయామి రక్షాంభ్రమావాహయామి యాదస్పుణ్యావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమ్యం సమర్పయామి ఏతే ప్రదోస్త్రోత్రయాభరణ ఉపవీత పుష్పగంధ ద్రౌపదీ బాలంగరాథా ఇమే క్షతా సర్వోపచారా సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం సిద్ధం సర్వమంగళదాయన కరిష్యమాణసకర్మణా నిరుద్ధ్యేన ప్రసమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాబ్ధిం సంకేతం సుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమచ్చేద్ ఆగ్నేయోస్మాద్దిదాం హేత్వాశ్రేదాత్తం హేతోత్సంభో వైరాజంతే సుతన్యసత్తాం వృషాం దిశాభుధానాంనాది యామేస్తాందందాం దాతు ఓం భూ పద్మాగారుండలే సుఖనమావాయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రదేమావాహయామి వామేద్యామావాహయామి తత్పత్నికి శిక్షక్సేన సేదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సర్పయామి ఇదమర్ఘ్యం సర్పయామి ఇదమాచమ్యం సర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతే ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కురయాత్ సుపరివారస విశ్వక్సేనస్య భోజనం భగవద్గ్రహ్ణాథ పుణ్యపుణ్యాహం వాచయిష్యే ఓం వాచ్యతాం సపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్థ ప్రోక్షతం అస్తు ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ శామ్యంతువాన్ శామ్యంతువాయుదేహ శుభాన్ వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు బాబాన్ శామ్యంతువాయుదేహ శుభాన్ వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు బాబాన్ శామ్యంతువాయుదేహ శుభాన్ వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మదో దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామిభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రయధాని దేవతం సమూఢమస్సు వాగ్సరే త్రీణి పదా విచక్రమే విష్ణుగోపాదాభ్యః తదో ధర్మాణి ధారయణ్యే విష్ణోః కర్మాణి వసుదేతోహృతాని వసుసై ఇంద్రస్యజ్జసఖాః తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతు సూరయః దివీవచక్షురాదతం తద్విప్రాసోపన్యవోజార్ధ్రువాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణస్తరస్య ద్రవిణోదా సరస్య ప్రియం సదే ద్రవిణోదా వీరోదేషిణో ద్రవిణోధారాస్య దీర్ఘమాయు యత్పుణ్యం నక్షత్రం దద్దట్కర్వితోపవిషం యదా వై సూర్య ఉదయతి అత నక్షత్రం నైతి యావత్తత్ సూర్యాగచ్చేతి యత్తది హన్యం వసేతి తావత్ కృతయత్కార్యే స్యాత్ పుణ్యాః యవ కురుతే ఓం భూతి పురోత్నిష్టాయామస్యాం శ్రీనివాసస్వామిన వైవాహిక ఉత్సకర్మాంగం స్థండిరాపతిశ్రాశ్రోత్తంత్రప్రసిద్ధత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మణి పుణ్యాం భ్రంతో అభ్రంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతో అభ్రంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతో అభ్రంతు పుణ్యాం కర్మణోస్తు స్వస్తి ఇంద్రోర్ధస్వాస్తన పూషా శ్వేదా స్వస్తి నస్తాక్షరిష్ఠిమి స్వస్తిన బృహస్పతి దాతు ఓం భూహతి పురోక్తిష్టాయామ శ్యాం శ్రీనివాస స్వామిన వైవాహికోత్సకర్మ అంగం స్థండిరా పరిశ్రాశ్రోత్తంత్రప్రసిద్ధత్వం శాంతత్వం స పుణ్యావాచకర్మణి స్వస్తిం భ్రంతో అభ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రంతో అభ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రంతో అభ్రంతు కర్మణే స్వస్తి వృద్ధ్యాస్మవ్యం సమం సద్యాం తృందేవమిత్రధయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత చతుంజీవం సదస్వీరా ఓం భూవతి పురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామిన వైవాహికోత్సకర్మ అంగం స్థండిల పరిపరిశ్రాశ్రోత్రం శాంతత్వం సగపుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రంతో అభ్రంతు కర్మరుద్ధదాం కర్మవృద్ధిం భ్రంతో అభ్రంతు కర్మరుద్ధదాం కర్మణ వృద్ధి భ్రంతో అభ్రంతు కర్మరుద్ధదాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆభోహిష్టామయ భూస్థాన ఊర్జితాదన మహేరణాయ చక్షురే యోపశుధమోర్ధస్తస్య భాజయతేన ఉషతీరువ మాత్రః తస్మాహరంగమాభూయ శక్షియాయ జన్మదః
ఆపో జనేధాజన హిరణ్యవర్ణాశ్య పవకాయ జాతకసవోజా సుంద్ర అగ్నియా గర్భంధ ద్రేవిరూపాస్తానాపసగస్యోనాభవంతు యా సాగం రాజా వృణో యాతి మధ్యే సత్యాంతతే ఉపసంజనానాం మదశుచశుచయా పవకాస్తానాపసగస్యోనాభవంతు పవమానస్సు అర్జున పవిత్రేణ విచర్షిణి యః పోతా సమనాత్మా పునంత మా దేవ జనా పునంత మనవాధియా పునంత విశ్వాయవ జాతవేద పవిత్రవతి పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవ దిద్యతే అగ్నే కృత్వా కృతగమ్రను ఎత్తే పవిత్రమర్చసి అగ్నే విదితమంతర బ్రహ్మతేన మునీమహే ఉభాభ్యాన్ దేవసవిత పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ మునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యా గాహాది ఎస్ై బహ్వీ స్తన్వా విదపృష్టా తయామదంత సతమార్జేషు వయగ్గుస్యాం పదారీణాం వైశ్వానుదారసుభిర్మాపనాతు వాత ప్రాణేనే శురమ్యభూ ద్యావాపద్వీపసాపయోభి రుదావరీయగ్నే మాపనీతాం బృహద్భిస్వితస్వై వర్షిష్టైర్దేవమన్మభి అగ్నే దక్షై పునాహిమా ఏన దేవా అపునత ఏనాపో దివ్యంగత తేన దివ్యేణ బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే యః పామానీరధ్యేతి ఋషిభి సంభృతం సర్వం సభూతమశ్నాతి స్వైదం మా తరిష్వన పామానీజ్వా అధ్యేతి ఋషిభి సంభృతం తస్మై సరస్వతీ దుహే క్షీరకం సత్పర్మధూరకం పామానీ స్వస్తినీ సుదుగాహి పయస్వతీ ఋషిభి సంభృతార్థ బ్రాహ్మణే సంభృతం హిదం ఏణ దేవా పవిత్రేణ ఆత్మానం పునదేశదా తేన సహస్రధారేణ పవమాన్యః పునంతమాం ప్రజాపత్యం పవిత్రం యథోద్యామగుంభేన్మయం తేన బ్రహ్మవిదా వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నిధి సహమాప్నాతు సోమస్వస్థ్యావరణ సమీచ్యా యమోరాజా ప్రమణాభిప్నాత్మా జాతవేదామోర్జయన్ ప్రాప్నాతు తచ్చయ్యోరావృణీమహే గాతయ్యజ్ఞాయ గాతయ్యజ్ఞవతే దైవీ స్వస్తిరస్తన స్వస్తిర్మానుషేభ్య ఓర్ధ్వంజగాతుభేషజం షన్నో హస్తద్యుపదే షంచతుష్పదే ఓం శాంతి 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 ప్రాచ్యాహాంది దేవార్తిజ మార్జయంతాం దక్షిణాయాంది శ్మాసా పితర మార్జయంతాం ప్రదీచాంది శిగ్రహ పశువా మార్జయంతాం ఉదీహీచ్చాందిశ్చామార్జయంతాం ఊర్ధ్వాయాహమిది సంవత్సర యజ్ఞపతిర్మార్జయంతామధోదరాదరే నాగేభ్య మార్జయంతాం వాస్తవస్పదే ప్రజాని అస్మాన్ స్వామీశ్వానమివో భవాన ఎత్తేమహే ప్రజన్నాశ్వశ్వనే దద్పదే షంచతుష్పదే వాస్తవస్పదే షగ్మయా సుంసదా తే సక్షీమీ సైరణ్యయా గాతమత్యా ఆవహ క్షేమోపయోగే వరణో యూజం పాత స్వస్థిస్తాన అమీవ వాస్తవస్పదే విశ్వారూపాణ్యాభిషన్నే సహాస సేవయేదిన అణోరణీయాన్ మహతమహీయానాత్మా గుహాయాం నిదోస్యంతో తమకృతం పశ్యతి వేదశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీషం సప్త ప్రాణా ప్రవంతి సప్త సప్త ఇమే లోకాయ హితరంతి ప్రాణా గుహాస్యాం నిహితా సప్త సప్త అధస్తముద్రాగ్రియత్సర్వేత్ సాందంతే సింధవ సరూపా అధశ్చ విశ్వావోషధయోరసేష భూత తిష్టత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పదవీ కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం శ్యేన వృద్ధానాగస్వై దర్భనాగస్వమ పవిత్రమత్యేదిరేపన్ని వరుణాయ నమః సక్సేనాయ నమః పునఃపాద్యాజం సమర్పయామి వరుణాయ నమః సక్సేనాయ నమః దాభాసా గుణభారణ వ్యాధ్యాన్ తాంబూలం సమర్పయామి స్వర్ణ పుష్పక్షణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనం చెప్పి కలశములో ఉన్నటువంటి నీళ్లను సంప్రోక్షణ కూడా ఇప్పుడే నిర్వర్తించారు. అంటే పూజావిధికి కావలసినటువంటి సమస్త పూజా ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి సమస్త కళ్యాణోత్సవానికి ప్రారంభానికి ముందు ఏదైతే ఈ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారో అనాదిగా సాంప్రదాయం మేరకు నిర్వర్తించేటటువంటి షట్కాలార్చన అని చెప్పి చెప్తారు. ప్రత్యూషశ్చ ప్రభాతశ్చ మధ్యాహ్నశ్చ పరాహ్నక సాయంకాలో నిశీధశ్చ పూజాకాలాస్తు షట్ స్మృతాః. అంటే శ్రీవారి ఆలయంలో కైంకర్య నిర్వహణ అనేటువంటిది వైఖానస ఆగమం ప్రకారం జరుగుతూ ఉంటుంది. అటువంటి షట్కాలార్చనలో భృగు ప్రణీతమైనటువంటి ప్రకీర్ణాధికారం అనేటువంటి వైఖానస సంహితలో స్వామివారికి 6 సార్లు పూజ జరిపించవచ్చు అని చెప్పి కూడా చెప్పబడింది. అందుకే ఈ అపరాహనం మధ్యాహ్న కాలంలో సమస్త మానవాళికి
భౌతికమైనటువంటి ప్రయోజనం కొరకే ఈ పూజ అని చెప్పి ఆగమాలు చెప్తూ ఉంటాయి. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయే తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇతి శృతి. శ్రీ వైఖానస కల్పసూత్రం కూడా చెప్పింది ఏమిటి అంటే, ఆ శ్రీమన్నారాయణుని లోక కళ్యాణార్థమే అర్చా విధానము అనేటువంటిది అనుగ్రహింపబడిందట. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణగా ఇస్తూ ఉన్నారు. మనం భగవంతునికి ప్రీతితో సమర్పించేటటువంటి ఏదైనా కూడా, పత్రాలైనా పుష్పాలైనా ఫలాన్నైనా చివరికి జలాన్నైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి, దానికి భక్తే కారణము అని చెప్పి కూడా ఆ భగవంతుడు పరమాత్మ ఒక్కాణించి ఉన్నాడు. అందుకే లోకంలో సమస్తమైనటువంటి భూమి అంతా కూడా సస్యశ్యామలమై పాడి పంటలంతా కూడా సమృద్ధిగా పండి వర్షాలు సకాలంలో కురిసి ఆహార పంట అనేటువంటిది జీవకోటికి అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని కూడా నివేదిస్తూ ఉన్నారు. స్వామివారు ఎప్పుడూ కూడా దేవాలయంలో కూడా స్వామివారిని మనం భక్తితో వేదభీతంగా అర్చన చేయాలట. ఎవరైతే ఇలా ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. ఎస్య ద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో వారు సమస్త విఘ్నాల్ని తొలగిస్తారు అని చెప్పి వైఖానస సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో మిమిదామిశ్వనాభగ స్వస్తి దేవీధరణర్మణ స్వస్తి భూషా సర్వదాదన స్వస్తి ద్యావాహ పృథివీసుచేతనా స్వస్తయే వాయుంపభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తి ఆదిత్యాసో భవంతున విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరో వసురగ్ని స్వస్తే దేవాహ మంత్రిభువ స్వస్తే స్వస్తి నో రుద్రపాత్మ స్వస్తి మిత్రావరణ స్వస్తి పథ్యరేవతి స్వస్తిరింద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో ఇదే కృతి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునఃథాఘ్నతానత సంగమేమహి స్వస్తే నందార్క్షమరిష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్ర సకం సమత్సు బృహద్యశోనాభి వారు హేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్తి ఆత్రేయం మనసా చదాక్షం ప్రేతపాణ్యశరణం ప్రపద్యే స్వస్సం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్త దీక్షాకంకణ బద్ధదారులై స్వామివారు అటు అమ్మవార్లు ఇరువురూ కూడా అమ్మవార్లు ఇరువురికి వామహస్తాలకు దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ప్రథమంగా మన స్వామివారికి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ దీక్షాకంకణ ధారణ జగద్రక్షకుడు భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అత్యావతార రూపంగా వైకుంఠంలోని మన తిరుమలలో స్వామివారు ఏం చేసి ఉన్నారు. అటువంటి మానవాళ్ళని మోక్ష మార్గం వైపు నడిపించడానికే అతి సులువైనటువంటి మార్గంగా కూడా ఈ అత్యావతారాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు భక్తుల్ని అనుగ్రహించడానికే ఆయన పరవ్యూహ విభవ అంతర్యామి అత్యారూప లో కొలువై ఉంటాడు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది. వైకుంఠే తు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహ. జగత్పతి తండ్రి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన వైకుంఠస్థానములో భక్తులతో భాగవతులతో ఆ లక్ష్మీదేవిని నిత్యానపాయిని కాబట్టి ఆమెను విడవకుండా పరస్వరూపంగా విరాజిల్లుతూ ఉంటాడట. అంటే అర్చావతార రూపంగా కూడా స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. ఎందుకంటే స్థూల శరీరముతో మన యొక్క చక్షువులతో కూడా సులభంగా మనం అనుభవాన్ని పొంది దర్శించగలుగుతామన్నమాట ఈ అర్చారూపం వలన. పుణ్యక్షేత్రాల్లో స్వయం వ్యక్తం దివ్యం సైద్యం పౌరాణిక మానుష విభజనతో కూడా అర్చారూపంలో భక్తజనులైనటువంటి వారందరి యొక్క పూజలను కూడా స్వయంగా స్వీకరిస్తూ ఉంటాడట భగవానుడు. అత్యంత సులభ మార్గంలో కూడా మోక్ష సాధన కలిగించేటటువంటి రూపంగా కూడా దీనికి చెప్తూ ఉంటారు. అందుకే మన తిరుమల శ్రీవారి ఆలయంలో వైఖానస భగవదారాధనా విధానంగా కూడా అత్రి మహర్షి శ్రీనివాస క్షేత్రములో ఏ విధంగా అయితే ఆయన ఈ వైఖానస భగవత్ శాస్త్రవిధిగా మహావిష్ణు యొక్క అర్చారూపాన్ని ఆరాధించారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అదుగో స్వామివారి యొక్క దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మనం దేవాలయాలకు వెళుతూ ఉంటాం, ఆ దేవాలయాల్లో
రక్షగా కూడా మనం రక్షణ స్వీకరిస్తాం. అంటే భగవంతునికి తాగించి మనం ఆ రక్షణ స్వీకరిస్తే ఆ భగవంతుడు మనం రక్షిస్తాడన్నమాట. జగద్రక్షకుడైనటువంటి జగత్పతి అయినటువంటి లోకానికి రక్షకుడైనటువంటి అనాథ రక్షకుడైనటువంటి ఆ స్వామివారికి దీక్షా కంకణధార నిర్వర్తిస్తూ ఉన్నారు. శైవాగమం గణపతిని పశుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేలుని వారిని దర్భకూర్పుగా ఆరాధించాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది అని చెప్పి మనందరికీ తెలుసు. సంకల్పానికి ప్రతీకగా కూడా మనకి ధరించేది ఈ రక్షాబంధన సూత్రం. మరి అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్య విఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుల వారికి మరి ఎక్కువ భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. లక్ష్మీ పద్మాలయ పద్మా కమలా ఇందిరా లోకమాత మారమ మంగళదేవత. ఆ అమ్మవారే స్వయంగా సెలవిచ్చారట. అదో మహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షా కంకణ ధారణకు ముందు పూజాదీర్ఘం నిర్వర్తిస్తూ వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలతో కూడా అమ్మవారు సెలవిచ్చారట. అఖండై బిల్వపత్రైర్మా మర్చయంతి నరాభువి స్తోత్రేణానేన దేవా నరాయుష్మత్కృతేన వై ధర్మార్థకామ మోక్షాణం ఆకరాస్తే భవంతి వై ఇదం పద్మసరో దేవాయీ కేచన నరాభువి. ఓ బ్రహ్మాది దేవతలారా, మీరంతా కూడా భూలోకములో నన్ను ఎవరైతే స్తోత్రాలతో స్తుతిస్తారో మారేడుదలాలతో అర్చిస్తారో వారంతా కూడా వారి పూర్వస్థానాన్ని పొందుతారు. ఎవరైతే నేను స్తోత్రం చేత స్తుతిస్తూ మానవులంతా కూడా ధర్మార్థ కామ మోక్షాలనేటువంటి పురుషార్థాలను పొందగలుగుతారు అని చెప్పి అమ్మవారే సెలవిచ్చారట మహాలక్ష్మి అమ్మవారు. అదిగో అటువంటి మహాలక్ష్మి అమ్మవారి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ జరిపిస్తూ ఉన్నారు. అమ్మవారిని ఎవరైతే స్తుతిస్తారో వారంతా ఐశ్వర్యాన్ని పొందుతారట, దీర్ఘాయువును పొందుతారట, విద్యను తేజస్సును పుత్ర సంతానాదుల్ని కూడా పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరిస్తారు అని చెప్పి కూడా ఆ విష్ణువక్షస్థల స్థిత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు. ఆనాడు పద్మసరస్సులో ఆవిర్భవించింది. ఆ అమ్మవారు సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి స్త్రీమూర్తి. అదిగో భూమహాలక్ష్మి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్త లోకాలను ఏలేటటువంటి సమస్త భూమండలాన్నంతా కూడా భరించేటటువంటి శక్తి ఆవిడదే. అందుకే మనం స్త్రీలను సహనమూర్తి అయినటువంటి భూదేవితో పోల్చి చెప్తూ ఉంటారు. ఆ భూదేవి అంత సహనం నీకు కూడా ఉండాలి అని చెప్పు కూడా చెప్తూ ఉంటారు. ఆ భూమాత వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ ఆ స్వామి చేత కూడా స్వామి మంత్రాన్ని కూడా ఉపదేశించాడట. ఓం శ్రీ వరాహాయ భూవరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వాళ్ళకి భూ సంపద ధన సంపద ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తాయి అని చెప్పి స్వామి అనుగ్రహించినట్లుగా కూడా వరాహపురాణం చెప్తూ ఉన్నది. అదిగో దీక్షాకంకణ ధారణ అనంతరం అర్చకవరణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించడానికి మనమే కాదు సమస్త లోకాల్లో ఉన్నటువంటి దేవాది దేవతలంతా కూడా ఈ భూలోకానికి భూలోక వైకుంఠానికి తరలిరావాలి. అందుకే అష్టదిక్పాలకుణ్ణి ఇంద్రాది దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అగ్నిముఖంగా అగ్నిముఖావై దేవాహనం చెప్పి ఏదైతే యజ్ఞముఖంగా ఆచరించేటటువంటి విధి వల్ల సమస్త దేవతాగణమంతా కూడా ఈ భూ వైకుంఠానికి చేరుకోబోతూ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. మై దేవా ద్రవిణమాజంతా మయ్యా శిరస్తమై దేవహూతి దేవ్యా హోతా రామచంద్రీరా మహే జంతువ్యాన్ హవ్యాకూర్త సత్యామన సోమ్యాస్తు ఏ నోమానుగాహం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచదామి. ఉద్ధన్యమానమస్యామి ధ్యాం బాప్మానం మజమానస్యంతు శివానస్సంత ప్రదర్శన్నా మాతా పదవీతాక సాదా హోదహ్యదన సోమ్యా కృణుద్ధగం రసనా హోత వింశతే అష్టాబంధగం రసనా పితారం యన దేవాసో జనన్న విష్క్రియా జాతవేద భువన శ్రేత హింస తపసర్జ నిషదే అగ్నిమశ్వత్థాదేవ జవాహజ.
దేవేభ్యో హవ్యం మన ప్రజానన్ ఐదేను మున్యస్వా అనుమతేను మున్యస్వా సరస్తేను మున్యస్వా దేవస తప్పస్వా బ్రహ్మజ్ఞానం ప్రదంబరస్సాధిమస్రజ వేనాభ సబుద్ధ్యాస విష్టాశ్చోనమేతశివ ఓం భూ బ్రహ్మాణమావాహయమిం భో ప్రజామావాహయామి ఓం స్వాహ పితామహమావాహయామి ఓం భూర్భో స్వాహ హిరణ్యగర్భావాహయామి బ్రహ్మణే నమాయుధమాసనం సోమో ధేను సోమరుంతమాసనం సోమో వీరం కర్మణి దాతు సాధన్యం త్రిగం శభేం పితృశ్రవణం యుదా తస్మై ఓం భూ సోమావాహయం ఓం భోరిజ్ఞాంగమావాహయామి ఓం స్వా హిందుమావాహయామి ఓం భూర్భో స్వశ్చంద్రమావాహయామి సోమశ్చేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధ్యాగస్తవిష్టమానోస్తు సప్తర్షి నాగం సుతాం మిత్రులగస్తత్రిమయం యజమాంశదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధ్యాగస్తవిష్టమానోస్తు సప్తర్షి నాగం సుతాం మిత్రులగస్తత్రిమయం యజమానంచదేహి ఓం ప్రోక్ష పవిత్రే స్థో వైష్ణవ్యే స్థో అగ్ని స్థో వాయుభూతే స్థో విష్ణుర్మనసా భూతే స్థో యజ్ఞస్థ పావనే స్థ పరసరస పవిత్రే స్థో వైష్ణవ్యో దేవ సవితపుస్వపునాద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్మిరాపో దేవీరగ్రే భువోగ్రే భువోగ్రీం యజ్ఞం నేతాగ్రే యజ్ఞవచన దత్త యుష్మానింద్రోనుదిత రుత్రతూర్యే యూజమింద్రనిర్ధం తూర్యే ప్రోక్షదాస్త విష్ణవే నమః పశ్చిమసౌధత్తాన్ దేవేభ్యో విష్ణుమస్తుపోసి కృతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యో దేవేభ్యః సందస్వ బ్రహ్మణ్ణప ప్రణేష్యామి యజమానవాతం ఇచ్చ ప్రణయజ్ఞం దేవతావృద్ధేతన్నాగస్తవిష్టయజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రులగస్తత్రివం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి యజమానవాతం ఇచ్చ ప్రణయజ్ఞం దేవతావృద్ధేతన్నాగస్తవిష్టయజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రులగస్తత్రివం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రణయ దక్షిణప్రదో బ్రాహ్మీణ తిథ్యేన ప్రజాతమావాహయామి ఇంద్రమావాహయమగ్నిమావాహయం సోమావాహయమగ్నిమావాహయం సోమావాహయమగ్ని సోమావాహయామి ప్రజాతిమావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం వసూనావాహయం మృతమావాహయం రుద్రానావాహయామి అపోప స్పృశ ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి భూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదోమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞేశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజవాగే ప్రజాపతిష్టనృపామి ఇంద్రాష్టనృపామి అగ్నేష్టనృపామి సోమాష్టనృపామి అగ్నేష్టనృపామి సోమాష్టనృపామి అగ్ని సోమాభ్యాంజిష్టనృపామి ప్రజాపతిష్టనృపామి బ్రహ్మణేష్టనృపామి ఇంద్రాష్టనృపామి సుభ్యోష్టనృపామి మరుద్భ్యోష్టనృపామి రుద్రేభ్యోష్టనృపామి అపోపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువేష్టనృపామి మిత్రాష్టనృపామి వరుణాష్టనృపామి ఆదిత్యేభ్యోష్టనృపామి అశ్వభ్యాంజిష్టనృపామి భూష్ణేష్టనృపామి కక్షాష్టనృపామి కక్షదేవ సోమాష్టనృపామి ఔపాసన యజ్ఞాష్టనృపామి యజ్ఞదిష్వేభ్యో దేవేభ్యో జుష్టనృపామి సర్వదేవేభ్యో జుష్టనృపామి ఆర్జన్ త్రిపతి శ్రేయామి చరణ్ త్రిపతి శ్రేయామి అగ్నియజ్యోతిషి అగ్నియజ్యోతిషి సమిష సస్వాహ అమృతమస్వారుణమసి అంతర్ధర్మక్షాంతరతారాతయ ప్రత్యష్టం రక్ష ప్రత్యష్టారాతయ చిక్పతిస్వాపనాత్వచ్చద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్వమి స్వాహ వాక్పతిస్వాపనాత్వచ్చద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్వమి స్వాహ దేవస్వా సుతాపన మూలాగ్రాభ్యాంగతం స్పర్శయిత్వా అధ్యక్ష అక్షతాచ చర్విర్భామే శతం సహస్రం వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నే నమః జాతవేసే నమః సోహసే నమః అవరప్రసే నమః పంక్తిరాసే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః ఐదేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్తేను మన్యస్వ దేవసవితపస్వ షష్టిశతసహస్రాణి సమక్షమర్భమానయ అయంత్యేద్మాత్మాజాద్వేదస్యనేద్ధస్యవధ్యే జయత్వధ్యజాస్మాన్ ప్రజాపశివబ్రహ్మోత్సేనాన్నాద్యేన సమేధయా అస్మిన్ ఔపాసనాజిగుండే బ్రహ్మణ్ సమిద్ధం ఆధాస్య ఆధస్వ సమేధే స్వహ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతియే స్వహ నిరిత్యాదేశానాంతం ఇంద్రాయ స్వహ అగ్నేయే స్వహ సోమాయ స్వహ అగ్నిశోమాభ్యాగ స్వహ ప్రజాపతియే స్వహ బ్రహ్మణే స్వహ ఇంద్రాయ స్వహ వృషభ్య స్వహ మరుద్ర స్వహ రుద్రేభ్య స్వహ అపోపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వహ బృహస్పతియే స్వహ మిత్రాయ స్వహ వరుణాయ స్వహ ఆదిత్యేభ్య స్వహ అశ్వభ్యాగ స్వహ పూష్ణే స్వహ కక్షాయ స్వహ కక్షే సోమాయ స్వహ ఔపాసన యజ్ఞాయ స్వహ యజ్ఞేభ్యో దేవేభ్య స్వహ సర్వదేవేభ్య స్వహ ద్రవ్యాభిగార్య త్రింసావిత్ర్యా గ్రీత్వా వ్యాధిర్జ్యోతి ఓం భూ స్వహ ఓం భో స్వహ ఓం సో స్వహ ఓం భోర్భో స్వస్వహ
అయితేన ముఖస్థా హనుమతేన ముఖస్థా సరస్తేన ముఖస్థా దేవసవిత ప్రాసామీ ఓం భూవతి పురోక్తాయం శ్రీనివాస స్వామిన వైవాహిక ఉత్సకర్మ అంగం ఆఘార హోమంతే సర్వంతరి పురియాత్రనాథ ప్రాస్థాథం అతో దేవాది వైష్ణవం హోషే అయితేన మునిస్వా హనుమతేన మునిస్వా సరస్తేన మునిస్వా దేవసవిత ప్రసవ ఓం మతో దేవాహ వందనతో విష్ణు చక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాహ ఇదం విష్ణు చక్రమే త్రేధాని దేవదం సమూఢమ స్వాగం శ్రే స్వాహ త్రీణి పదా చక్రమే విష్ణు గోపాదాభ్యాత ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణు కర్మాణి ప్రసదేతో వృధాని ప్రసే ఇంద్రసేజ సఖ స్వాహ తద్విష్ణు పరమం పదం సదా ప్రసన్ సూర్య దివీ వచక్షరాదగ్స్వాహ తద్విప్రాస పుణ్యమోజార్ధ్రవాగం దస్సవిందే విష్ణోర్జుత్రమం పదగ్గుస్వాహ ఓం భూస్వాహ ఓం భోస్వాహ ఓం సోస్వాహ ఓం భూర్భోస్వస్వాహ అయితే నమగస్థా నమతే నమగస్థా సరస్తే నమగస్థా దేవసవిత ప్రాసామీ కర్మ నిఖిలం మేన సూత్రం
తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః ప్రతిస్మృతి పూర్ణం శాస్త్రగల్లోల సంకలం విష్ణుభక్తిగం సిద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిశక్త్యా అభ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజవాయువాకాశాహంగారమహద్వ్యక్తాఖ్య సప్తావర్ణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సతలనతల ప్రతల మహాతల సాతలతలాతల సప్తపాదాలాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానారాయమాణస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణమణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సారభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమణి రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతి త్యష్టదేవ వ్రీవిరాజితే ఇంద్రాగ్నేయమునిరుతి వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక జలవలైతే లవణీక్షు సురాచర్పితి క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షక్రౌం చాగజాన్మణి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యవద్యాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషహారీళావృతభద్రాశ్వకేతు కమాలక రమణక గురువర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాషట్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహక్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏదక్షణపర్యంతం బాల్యయౌవన కౌమార వార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితృణాం కుంభీపాకలోహితమాదిసంఘాతవ కాలసూత్రాది ఇవిదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యో ఉత్తీర్య తెరై సూర్యమండల పర్యంతం కృతరాశీర్వసహస్రావసాని ఏకైక దళాపకృష్ణక్రమేణ సర్వరాష్ట్రపకర సంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాప్తాప్తోర్యామశాంతమన వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతక్రత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహవాంతర్యామి అత్యావతారస్వరూపరూపణవై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదివృత్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నత్రే ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగిర్ద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగిర్ద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ
అచింత్య దివ్యాద్భుత నిత్యయవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్గజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీ భార్గవచ్యవనాప్నువాన ఔర్వవైదుల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పదనయాం భార్గవీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి. ఋగ్యజస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సార నైధ్రవత్రయార్షే ప్రరణిత కాశ్యప సగోత్రోద్ధవీం సర్వాలంకారవతీం సర్వాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణుమేతుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్యా సాలంకులాం మాంసాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్ష్యామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి త్రీనాథు కమలాపతీః కన్యాదానసుమూర్తోస్తుది భవంతో మహాంతూను గృహ్ణంతు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అంటే స్వామివారికి అదుగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునానని చెప్పి సమస్తమైన లోకరక్షణ నిమిత్తమైనటువంటి స్వామివారికి కళ్యాణాదులు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యేకంగా ఈ వేసవి సమయంలోనే అనంతమైనటువంటి నరసింహస్వామి కళ్యాణం అలాగే లోక కళ్యాణంగా కూడా విరాజిల్లుతూ కూడా మనం చూస్తూ ఉన్నాం అనేక పుణ్యక్షేత్రాలలో. అందులో స్వామివారికి జరిగేటటువంటి నిత్య కళ్యాణము అనేటువంటిది పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటుంది. సమస్త మానవాళికి శుభాలు కలగటం కోసమే స్వామివారికి అర్చనలు అనేటువంటి నిర్వర్తిస్తూ ఉంటారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఏదైతే పరంపరను కూడా ఇప్పుడే విన్నాం, ఏదైతే స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర ప్రవరలతో కూడా, గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంటుంది, ప్రవర అంటే ఆ వంశానికి మూల పురుషుడు, తత్సంబంధీకులు, కూటస్థ పుత్ర పౌత్ర సంతాన పరంపరను కూడా ఇప్పుడే మనం స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ఋషి పఠనాన్ని కూడా ఇప్పుడే మనం విన్నాం. అదుగో ఏదైతే విశ్వ కళ్యాణంగా వైకుంఠము నుంచి వెంకటాచలంపై స్వామివారు జ్ఞాన వరాహమూర్తిగా కూడా లక్ష్మీ సహిత వెంకటేశ్వర కళ్యాణ పరబ్రహ్మ స్వరూపంగా శుభకర శుద్ధ బ్రహ్మంగా కూడా మనకి కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నిత్య తేజోమయుడన్నమాట. ఈనాడు వైశాఖ శుద్ధ దశమి, స్వామివారికి వివాహం జరగబోతుంది అని చెప్పి కూడా నారదులు వారు కుబేరునితో చెప్పారట. ఇప్పుడు ఇది పవిత్రమైనటువంటి వైశాఖ మాసమే. అంటే ఆనాడు స్వామివారికి జరిగినటువంటి కళ్యాణం కూడా వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగింది. మరి రాబోయేటటువంటి 3-4 రోజుల్లో స్వామివారికి ఆనాడు వివాహం జరిగినట్లుగా కూడా మనకి ఈ పురాణాలు చెప్తూ ఉన్నాయి. అప్పుడు కుబేరునితో, అంటే ఆ కుబేరుడు అన్నాడట, నేనేం చెయ్యాలి అని చెప్పి. అంటే స్వామివారికి ఏమి లేదు, ధన సహాయం చెయ్యాలి అని చెప్పి చెప్పారట. వెంటనే కుబేరుడు సంతోషించాడు. 3,364 కోట్ల రామనిష్క్మాలను ఇచ్చి పత్రం వ్రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా కూడా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టినట్లుగా కూడా చెప్తూ శ్రీనివాసస్వామి కుబేరుని చూసి అన్నాడట, ఓ భక్త కుబేర, నీవు ఇచ్చినటువంటి ధనాన్ని నేను కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం కూడా చెల్లించగలవాణ్ణు అని చెప్పి అన్నాడట. అప్పుడు కుబేరుడు సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకుని వెడితే మరి కళ్యాణానికి కావలసినటువంటి ధనమంతా కూడా సమకూరిందండి. మరి స్వామివారు తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామి వారిని కూడా పిలిచి
విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి ఏర్పాట్లను కూడా అన్నారు ఏర్పాటు చేయమని చెప్పి చెప్పాడట. మరి శ్రీనివాసుడు ఉకులామాత దగ్గరకు వెళ్ళి అమ్మ శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి సభక్తికంగా అడిగితే ఆ అమ్మ చెప్పిందట, నాయన నీవు దేవదేవుడివి, విశ్వములో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే కాబట్టి 14 లోకాలకు శుభలేఖలు అందజేయటము అనేటువంటిది ప్రస్తుతం నీ కర్తవ్యము అని చెప్పి అంటే శ్రీనివాసుడు మరి గరుత్మంతుణ్ణి రప్పించి సమస్త లోకాలకి కూడా శుభలేఖలు అందచేయమన్నాడట. మరి గరుత్మంతుడు అదే పనిగా శుభలేఖలు అందించి వివాహానికి ఆహ్వానించి వచ్చాడు. మరి ఆహ్వానాలు అందిన వారంతా కూడా శేషాద్రికి పయనమయ్యారండి. మరి బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి ఇందాకనే మనం చూసాం అగ్నిప్రతిష్టాపన కార్యక్రమంలో ఈ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి సమస్త దేవతాగణాన్ని కూడా ఆహ్వానించారు. మరి ఆనాడు ఆ దేవతాగణం శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అతిర్మహాముని, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కౌండిన్యుడు, మరి అలాగే ధ్రువ, ప్రహ్లాద, హనుమంతాదులు, చిరంజీవులంతా కూడా విచ్చేశారట. మరి తపోధనులు విచ్చేశారు. మరి అలాగే అమ్మవార్లందరూ కూడా విచ్చేశారు. మరి శేషాచలం అంతా కూడా సమస్తమైనటువంటి దేవతాగణంతో నిండిపోయిందట. మరి అగ్నిదేవుడు అతిథులందరికీ కూడా పంచపక్ష ప్రమాణాలు కూడా వడ్డించడానికి సిద్ధమయ్యాడు. కస్తూరి, తాంబూల చందనాదులు ఇచ్చి కూడా సత్కరించారట. మరి ఈనాడు మనం చూస్తాం ఒక వివాహానికి ఏ విధంగా అయితే అనేకములైనటువంటి ఏర్పాట్లు గావించడానికి మరి మంది మార్బలాన్ని అలాగే సమస్తమైనటువంటి మేళతాళాలని అన్నిటినీ కూడా మనం మంటపాదుల్ని అలంకరించడానికి ఏ విధంగా అయితే మనం అలంకారణ జరపడానికి ఎంతమందిని మాట్లాడి మనం ధనాన్ని కూడా వెచ్చిస్తామో, మరి ఆనాడు స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి వాయుదేవుడు కూడా పరిమళ ద్రవ్యాల్ని కూడా వెదజల్లుతూ ఉన్నాడట. మరి అలాగే సుమతి, సావిత్రి, అనసూయ, సరస్వతీ దేవతలంతా కూడా అమ్మవారిని నలుగు పెట్టారట. గంధర్వ అంగనులందరూ కూడా చామరాలు వీస్తూ ఉన్నారట. శ్రీనివాసస్వామికి మంగళ స్నానాలు చేయించారట. కస్తూరి తిలకం దిద్ది పట్టు జలధారి పీతాంబరాలు కూడా అలంకరించి వజ్ర వైఢూర్య నీల గోమేధిక మరకత మాణిక్య పుష్పరాగ నవరత్న ఖచ్చితములైనటువంటి కిరీట మకర తుండాలతో సహా స్వామివారిని అలంకరించారట. అంటే చూడండి స్వామివారి యొక్క వైభోగం. గరుడ వాహనంపై కూర్చుండబెట్టారు. మరి హంసవా హనుడు అయినటువంటి బ్రహ్మదేవ వేదాలు మంత్రాలంతా కూడా పఠిస్తూ ఉన్నారట. అదిగో చూడండి స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. సమస్త లోకాలని కూడా ఏలేటటువంటి ఆ తల్లులిద్దరు, సమస్త లోకాలకి ఆధిపత్యం కలిగినటువంటి తల్లులిద్దరు, వారి ఇరువురికి కూడా మంగళ్య ధారణ కార్యక్రమాన్ని సౌభాగ్యమత్వై దత్వాజాదాస్తం విపరేతన శ్రియే జాతశ్రియానిర్యాయ శ్రియంబయోచరిద్రిభ్యో దదాతి శ్రియంబసారామృతత్తమాయన్ భవంతి సత్యాసమిధాం దద్రౌః శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసుమూర్తోస్తి భవంతో మహాంతో నగృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తామగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధూరిమాగం సమే తపశ్యత సౌభాగ్యమత్వై తత్వాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరీ స్యాదసుదా దేవీ వాసవీ బ్రహ్మభర్తసః పితృణాం శ్రోత్రం చక్షర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణసుమూర్తోస్తి భవంతో మహాంతో నగృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. కళ్యాణ వేదిక మతిండి కలి
తత్వాజాయం బ్రహ్మణ వందమానస్దాశాః స్తేజమానోవిర్భిః అహేడమానోవర్ణేహ బోద్ధర్షింసమాన ఆయుః ప్రమోషీ స్వాహ తన్నోగ్నేవర్ణస్ విద్వాన్ దివసేడవయాశిష్టాః యజిష్ఠో వర్ణితమసోజానో విశ్వాద్వేషాగుం సుప్రముక్త్యస్వాహ సత్వన్నోగ్నిమోభవతి నేదిశ్వస్యావసౌజిష్టౌ అవయక్ష్ణో వర్ణగుమ్రరాణో విహిమృడేగుం సువోనేధి స్వాహ తమగ్నే అయాస్యా సన్మన్సాయితః హయాసన్ హవ్యముచేయానో దేహి వే జగ్స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం సుస్వాహ ఓం భూర్భోస్వస్వాహ అదే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూద్భిరోత్తిష్టాయాం శ్రీనివాసస్వామినా వైవాహికోత్సర్మాంగం లాజహోమం హోషే అయితే నమన్యస్వా నమతే నమన్యస్వా సరస్తే నమన్యస్వా దేవసవితః ప్రసవా యమాం లాజాంతి ఆజ్ఞభిహార్యా. ఇమాం లాజాన్ అవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమున్యతాం యన్నారివ బ్రూతే అగ్నో లాజాన్ అవపంది దీర్ఘాయురస్సు రేపదిరే దందాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజసా స్వాయుషో దోర్జీ నాగంసేనో తర్జన్యస్య పుష్పేణో దస్థామృతాగం మను విశ్వావదత్తయా వ్యుంధారా ధన్యాయివ అతిగాహే మహిత్విషః ఇమాం లాజాన్ అవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారివ బ్రూదే అగ్ని లాజాన్ అవపంది దీర్ఘాయురస్సు రేపదిరే దందాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదోహిదే నాగంసేనో తర్జన్యస్య కృష్ణేనో దస్థామృతాగం మను విశ్వావృత్తయా వ్యంధారా ధన్యాయివ అతిగాహే మహేతుషః ఇమాం లాజాన్ అవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యువ బ్రూదే అగ్నో రాజాన్ అవపంది దీర్ఘాయురస్సు రేపదిరే దందాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదోహదే నాగంసేనో తర్జన్యస్య కృష్ణేన దస్థాముదాగం మను విశ్వాదత్తయా వ్యంభారా ధన్యాయివ అతిగాహే మహిద్విషః. ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం సుస్వాహ ఓం భూర్భోస్వస్వాహ అయితే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూద్భిరోత్తిష్టాయాం శ్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం లాజహోమాంతే స్వరమంతరే పర్యాతనాత్ ప్రాయశ్చిత్తార్థమతో దివాది వైష్ణవం హోష్యే అయితే నమన్యస్వా నమతే నమన్యస్వా సరస్తే నమన్యస్వా దేవసవితః ప్రసవా ఓం మతో దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రిధాని దేవతం సమూఢమస్వాగం శ్రే స్వాహ త్రీణి పదావిచక్రమే విష్ణు గోపాదాభ్యా తదధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశుదేటో ప్రధాని వసే ఇంద్రసేజసక స్వాహ తద్విష్ణో పరమం పదం సదా వసన్ సూర్య దివీ వచక్షరాతగ్స్వాహ తద్యప్రాసో పుణ్యవోజార్ధ్రభాగం దశవిందే విష్ణోర్జత్రమం పదగ్స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం సుస్వాహ
ఓం భూర్భో స్వస్వాహ అయితే నమకు స్థాహ నమితే నమకు స్థాహ సరస్తే నమకు స్థాహ దేవసుదాప్రాసావీ ఓం భూ అతిపూర్వక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామిన వైవాహికోశకర్మాంగం కర్మసాఫలితపురుష్టాతంత్రం కరిష్యే అయితే నిస్సా నమితే నిస్సా సరస్తే నిస్వా దేవసుదప్పుశుభ ఎదశ కర్మోతీరితం విద్యాన్న మహాక్రమగ్నిష్టాతం కరోత స్వాహ అగ్నే సృష్టకృతే స్వతాహతాదే నా కామానాగసమత్రేత్రే స్వాహ అగ్నే స్వాహ అగ్నే నాదాయ స్వాహ అగ్నే నవదే స్వాహ ప్రజాపదే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాదిష్టం దేవతముష్మై స్వాహ అగ్నే సృష్టకృతే స్వాహ వాస్తుపదే నమ వాస్తుపదే స్వాహ జన్మాత్మనమిందావోదగ్నిస్తత్పునర జాతవేదావచి స్వాహ పునరజ్ఞచక్షురాత్మనింద్ర బృహస్పతి పునర్మ్యాశ్వాయుం చక్షాత్మక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ విశనృష్టేభ్య స్వాహ భేషందృష్టై స్వాహ నిష్కృత్యై స్వాహ ద్యురాధ్యై స్వాహ దేవీభ్య స్వాహ తనూభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఆశ్రాయుతమిత్యాశ్రాయుతం షట్కర్మతినోక్తంజగ్ని అతిరిక్తం కర్మణ విషయణం జ్ఞపూర్వాన్ ప్రతినిధి కల్పయన్ స్వాహ కృతా దేవాన్ స్వాహ స్వస్తిన ఇంద్రోర్ధస్వా స్వస్తిన పూషా సువేదా స్వస్తిన స్థాక్షరిష్ఠేమి స్వస్తిన ఇంద్ర వీర్యగుణో దోద్భవ ద్రోహత అగ్నిర్వేదో దుష్ట్యా సృష్టకృద్దేవేభ్యేంద్రాజ్య అభిషాగతిమి స్వాహ యథో షష్ధీమి స్వాహ సమిదస్తేజోస్తేజమైదే స్వాహ యమస్థిమి ముత్యోర్మే పాహి స్వాహ సూర్యసుధిమి చక్షుర్మే పాయ స్వాహ సోమస్థిమి చిత్తం మే పాయ స్వాహ వాయోధిమి ప్రాణాన్ మే పాయ స్వాహ బ్రహ్మణోధిమి బుద్ధిం మే పాయ స్వాహ సప్తతే అగ్ని సమిత సప్త సప్తశ సప్తామ ప్రియాణి సప్తహోత్ర సప్తాత్వాంది సప్తయోని రావణ స్వాగతిని స్వాహ అగ్నిర్భుక్తం వేదిర్భుక్తం దేవర్భుక్తం పతి విభుక్తం భోషధర్వనస్పతికం దర్భాశ్రీభుక్తం అగ్నిర్జీర్ణం వేది జీర్ణం దేవర్జీర్ణం పతి జీర్ణం భోషధు వనస్పతికం దర్భాశ్రీజీర్ణం సమంతాం భవిష్యావతేన సమాధి సమృద్ధి సమింద్రే నిశ్చేపి దేవేంతాం దివ్యం నభో గచ్చతే స్వాహ సప్తతే అగ్ని సమిత సప్త సప్తశ సప్తామ ప్రియాణి సప్తహోత్ర సప్తాత్వాంది సప్తయోని రావణ స్వాగతేన స్వాహ అగ్నిశ్రీపదు వేదశ్రీపదు దేవశ్రీపదు పృథ్వీశ్రీపదు బ్రహ్మాద్యాస్త్రిప్యంతాం భోషధ వనస్పతి నిర్వాసీ దీప్యంతాం యదక్షపదామ ప్రదామా సాక్ష్యం స్థిప్యంతాం అయితే నమ గుస్తాహ నమతే నమ గుస్తాహ స్వస్తే నమ గుస్తాహ దేవసుద అప్రాసావీ పవిత్ర సువైత్ర మే భూయ ఆస్వాహ పూర్ణమసి పూర్ణమే భూయ ఆస్వాహేభ్యేవామార్జయంతాం దక్షిణాయాం దిస్మాసాహ పుత్రమార్జయంతాం మార్జయంతాం దక్షిణత పరదీపణయా పశ్చిమత పరదీపణయ ఉత్తరత పరదీపణయా దక్షిణత విష్ణు సమసి పశ్చిమత విష్ణు సమసి ప్రాచ్యాం విష్ణు సదనమసి సర్వాన్ సమూష్యాం గ్రంథిం విసృజ్య అద్భి ప్రోక్ష ఆప్యాయంత్వామితి జుహోతి ఆప్యాయంత్వామా భవోషధయో మరుదాం ప్రషదయశ్చ దివం గచ్చతతోనోరుష్టిమేరే స్వాహ శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోద్భూతి ఆదిత్య సోమో నమః త్రియాయుషం జమదగ్నే కశ్యపస్య త్రియాయుషం తద్దేవానాహం త్రియాయుషం తన్మే అస్తు త్రియాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతం చ వర్చసే త్రియాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతం చ వర్చసే త్రియాయుషం ఆపోహిష్టామయోభూస్థాన ఊర్జేదాదన మహేర్ణాయ చక్షే యోపశివద మారుతస్తేన ఉషదీర్యో మాతర తస్మారంగమాభూ శక్ష్యా జన్మధ ఆపో జనయధాజన ఎత్తేజ్ఞే తేజస్వినాహం తేజస్వీ భూయాసం వ్యక్తే వర్చస్వినాహం వర్చస్వీ భూయాసం ఎత్తేజ్ఞే హరస్వినాహం హరస్వీ భూయాసం మై మేధాం మై ప్రజామేజ్ఞ తేజోదాతు మై మేధాం మై ప్రజామేంద్రియేంద్రియాదు మై మేధాం మై ప్రజామ సూర్యోద్రాజోదాతు జోక్ష సూర్యంద్రిషే యువతగాన్ మతోర్ణవాద్విభ్రాజమాన సమధ్యా సమాగమోరో దాక్షే న్యూనం తస్మై ద్రువేందస్మై దేన్మ బాలక తుంబా చుంబా సతై నంబా పుష్పై నంబా హోత్రై నంబాడు భాగ్ని జాతవే చే భగవాన్ రుద్రదవో నమ కాయన వాచా మృతీంద్రియాత్మ పుది స్వభావాత్ కరోమి సకలం భరస్మై శ్రీమన్నారాయణాయేది సమర్పయామి బ్రహ్మణేన్మ సోమాన్మ యథాస్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయన్మ ఉదాభారం నివేదయామి ఆజ్ఞాభారం నివేదయామి
సర్వం శ్రీ భూనిలాస్మే శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అదిగో స్వామివారికి ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. లాజములు అంటే ఉరిపేరాలు అని చెప్పే అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా లాజహోమాన్ని చెప్తూ ఉంటారు. ఆ తదుపరి అంటే అగ్ని గాయత్రి జపాన్ని పూర్ణాహుతిని కూడా సమర్పణగావించి అదిగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాశురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షా క్షమాం కరుణయా కమలాం ఇవాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. గోదాదేవి శ్రీ ఉల్లు పుత్తూరు మద్రాసు ప్రాంతంలో మరి విష్ణు చిత్తుల వారికి అయోనిజిగా లభించింది. ఆ స్వామివారు సాక్షాత్తు పూలరంగుడై మరి గోదాదేవిని వివాహమాడతాను అని చెప్పి కూడా చెప్పాడట. ఆ గోదాదేవి పెండ్లి కూతురుగా అలంకారం చేస్తూ ఉన్నారు. మంగళ స్నానాలు చేయించారు. దివ్యాలంకార భూషితురాలుగా చేసి సాక్షాత్తు భూమికి అవతరించినటువంటి లక్ష్మీదేవి వలె దివ్య తేజస్సుతో అమ్మవారు దర్శనమిచ్చారట. అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణగా ఉంచి మరలా స్వామివారికి అలంకరించబోతూ ఉన్నారు. మరి అంతగా ఆనాడు ముత్తైదువులంతా కూడా ఆమెని సర్వాలంకార భూషితురాన్ని చేశారట. ఏరి కూర్చి తెచ్చినటువంటి పూజా పుష్పాలతో కూడా నిండుగా పూలజడ వేశారట అమ్మవారికి. శరీరం శ్రీగంధం వలది నుదుట కస్తూరి తిలకాన్ని కళ్యాణం బొట్టు కూడా వైష్ణవ రీతులు అలంకరించారట. స్వామివారి ఊర్ధ్వపుండ్ర రేఖామాత్రంగా నుదుట దిద్ది నల్లని తుమ్మిద రెక్కల వంటి నీలవేణిని కూడా దువ్వి అందంగా కేశాలంకారం చేశారండి. అదిగో అదే వరమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికి అలంకరించబోతూ ఉన్నారు. మరి గోదాదేవి అంత వైభవంగా సుందరంగా తీర్చిదిద్దబడితే మరి స్వామివారు దివ్యమంగళ సుమూర్తి అయి సమస్త ఆభరణాలు కూడా ధరించారట. శంఖ చక్రాది ఆయుధుడై నుదుట తిరుమణినామం కూడా వెన్నెల కాంతితో ప్రకాశిస్తూ ఉంటే తెల్ల కలువుల వంటి విశాలమైనటువంటి నేత్రాలు విచ్చుకుని అశేష భక్తజన సముద్రాన్ని కూడా అనుగ్రహ వీక్షణాలతో ముంచెత్తారట స్వామివారు. అంటే ఆనాడు రంగనాథస్వామి ఎంత వైభోగంగా అలంకరించబడ్డారు, మరి గోదాదేవిని తనలో ఐక్యమునర్చుకున్నటువంటి స్వామి ఆ భక్తికి దాసోహమయ్యి స్వామివారు భక్తితో ఎవరు ఏ స్తోత్రం చేసినా కూడా వారిని అనుగ్రహిస్తాడు అని చెప్పి చెప్తూ ఆయన మాసములలో నిన్నగా మార్గశిర మాసంబు నేనై తిని ఋతువులందించి చూడా వసంత ఋతువునై వెలయుచుండు తేజంబు గల వారిలో ఉన్నట్టి తేజంబు నేను నిజము బలము గల వారిలోనా బలమును నేనై వెలియుచుందు. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. Thank you.
తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. Now